రాయలసీమ అంటే రాళ్ళసీమగా పరిగణించే వాళ్ళు ఒకప్పుడు ఆందోళన జరిగాయి 83 లో ఎంటి రామారావు గారు వచ్చిన తర్వాత దశ మారింది ఇక్కడే కృష్ణా నది పోతుంది శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది కానీ రాయలసీమకు గుక్కడి నీళ్ళు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఆ సమయంలో ఎంటి రామారావు గారు ఆలోచించి ఎస్ఆర్బీసీని తీసుకొచ్చి రాయలసీమను సేవలం చేయాలని ఆలోచించిన వ్యక్తి ఎవరయ్యా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరు ఎన్టీఆర్ ఆలోచించా పని చేశాడు ఆ తర్వాత తెలుగు గంగ ముగ్గురు ముఖ్యమంత్రుల్ని సాక్షాత్ ప్రధానమంత్రిని ఒప్పించి తమిళనాడుకు నీళ్లు ఇస్తాం కానీ మా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే నీళ్లు తమిళనాడుకి వెళ్తాయని చెన్నైకి ఇస్తామని చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అప్పుడు అడిగారు పైపులు పెట్టమన్నారు పైపులు పెట్టడాన్ని ఒప్పుకోను మీరు కానీ కాలువలో నీళ్లు తీసుకెళ్ళండి దారి పొడున మా రైతులకు నీళ్లు ఇవ్వండి అప్పుడే చెన్నైకి నీళ్లు ఇస్తానని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అంత ఆగలేదు హంద్రి నీవా ఇక్కడ ప్రారంభమైనటువంటి హంద్రి నదిలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు చిత్తూరు దగ్గర నీవా రివర్కి నీళ్లు అందించాలని కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లాకు నీళ్లు ఇవ్వాలని చేపట్టిన ప్రాజెక్టు హంద్రి నీవా ఇంకో పక్క మీరు చూస్తే గాలేరు నగరి ఇది కూడా ఇక్కడే ప్రారంభమవుతుంది గాలేరు నుంచి నగిరి వరకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈ కాలువలు కాంగ్రెస్ హయాంలో వచ్చాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో వచ్చాయా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నా కాదా రాయలసీమకు నీళ్లు ఇచ్చింది ఎవరిని అడుగుతున్నా మిమ్మల్ని అయితే నేను వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నీటి ఎద్దడి పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచించాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాను మొన్న మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో 69 నదులు ఉన్నాయి అందులో 1000 టీఎంసీలు నిలవబెట్టే ప్రాజెక్టులు ఉన్నాయి గోదావరిలో సంవత్సరానికి 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి ఆ నీళ్లు తీసుకొస్తే రాయలసీమ రత్నాల సీమగా మారుతుంది సిరులు పండుతాయి అందుకే ఆలోచించా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పించాను అంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే మొత్తం రాష్ట్రంలో 5 ఏళ్లలో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం ముద్దులు పెట్టాడు మొన్నటికి వచ్చి మీ దగ్గరికి ఒక అవకాశం ఇవ్వమన్నాడు అదే చివరి అవకాశం ఆ వ్యక్తికి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిడిగుద్దులు గుర్తున్నాడు తమ్ముళ్ళు అవునా కావాలడుగుతున్నా రాయలసీమకి ఏమన్నా పని చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒక్క పని అయిందా అని అడుగుతున్నా రాష్ట్రానికి అన్యాయం చేశాడు రాయలసీమకు ద్రోహం చేశాడు నేను 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన మొత్తం స్టేట్ లో ఖర్చు పెట్టింది 22,000 కోట్లు నీరనేది చాలా ముఖ్యం వేరే రాష్ట్రాల్లో నీళ్లు లేవు కానీ మన రాష్ట్రంలో నీళ్లున్నాయి ఆ నీళ్లు సముద్రంలో పోతున్నాయి అలాంటప్పుడు నేను ఆలోచించాను
ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కార్యక్రమాలు చేపట్టాం. అయితే ఇక్కడ చూస్తే రాయలసీమలో 12400 కోట్లు నేను ఖర్చు పెడితే రాయలసీమ ద్రోహి ఖర్చు పెట్టింది 2000 కోట్లు. ఏమంటాడని అడుగుతున్నాను, సమాధానం చెప్పమంటున్నా. నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడానికే కాదు, సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరి ప్రకటించాలని వచ్చాను ఇక్కడికి. నేను సవాలు విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి, బూతులు తిట్టడం కాదు, సైకోగా ప్రవర్తించడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు, లేకపోతే క్షమాపణ చెప్పి ఈ రాయలసీమ నేలకు నీ ముక్కేసి రాసి రాసాయి రాజీనామా చేసి ఇంటికి పో. రాయలసీమ ఎందుకు రత్నాలసీమ కాదో నేను చూస్తాను, చేసి చూపిస్తారని మరొక్కసారి ఆమె ఇస్తున్నా. జిల్లాకు 500 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్ళలో ఈరోజు పెద్ద మహానాయకుడు ఏమనాలి, బాధేస్తుంది, ఆవేదన కలుగుతుంది. ఇంకొక పక్క 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. రాయలసీమకి ఇరిగేషన్ ఖర్చు పెట్టింది 2000 కోట్లు అప్పు, 10000 కోట్లు. ఎవరి డబ్బులు ఇది, ఎక్కడికి పోయింది ఇది? మొత్తం అవినీతికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను రోజు చరిత్రలో మిగిలిపోయే విధంగా నందికొట్కూట్టు పాత పట్నం ఇక్కడ బయలుదేరుతున్నా, శ్రీకాకుళంలో పాత పట్నానికి వెళ్తున్నా, 2500 కిలోమీటర్లు తిరుగుతున్నా, 10 రోజులు యుద్ధ వేరి యాత్ర పెట్టుకున్నా, ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి అక్కడి నుంచి ఆ పార్టీని శాశ్వతంగా వదిలించుకుంటే తప్ప మనకు న్యాయం జరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఈరోజు ఈ జిల్లాలో తెలుగు గంగ, ముచ్చమర్రి, ఎస్ఆర్బీసీ, హందీ నీవా అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీయే ప్రారంభించాం. గూడూరు రాఘవేంద్ర, సిద్ధాపురం, గుండ్రేవలకి నేను ఆ రోజు అనుమతిస్తే దాన్ని వారుగా పెట్టే పరిస్థితికి వచ్చాడు. వేదావతి, ఆలూరు నియోజకవర్గంలో నేను అనుమతించి పని ప్రారంభిస్తే దాన్ని వదిలేసే పరిస్థితి వచ్చాడు. వెలుగోడు, బనకచెర్ల ఇలాంటి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈరోజు అలగనూరులో నీళ్లు లేవు. ఏం చెప్పాలి, నీళ్లు లేని ప్రాజెక్టులు చేసిన ఘనత చరిత్రహీనుడు ఈ ముఖ్యమంత్రి. అందుకే ఒక పక్క కోపం ఉంది, ఆవేదన ఉంది, మళ్ళీ మీ తరపున పోరాడి మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, 4.5 ఏళ్ళు అయిపోయింది ఈ ప్రభుత్వానికి, ఇంకుండేది 6 నెలలు. ఏం తమ్ముళ్ళు, యువతకు మీకు ఇచ్చాడా డిఎస్సి? జనవరి క్యాలెండర్ వచ్చిందా మీకు? ఒక ఉద్యోగం వచ్చిందా మీకు? ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు? ఏం చేశావు డబ్బులన్నీ? ఈ ఊరిలో నేను చూశా, ఇది ఈ రోడ్డు అంతా కూడా స్టేట్ హైవే రోడ్డు, ఇది గుంటూరుకు పోతుంది, కర్నూలు దాటుకుంటే ఎంత చక్కగా ఉంది తమ్ముళ్ళు ఈ రోడ్డు. ఈ రోడ్డు రోడ్డుకు మట్టి లేడు కానీ 3 రాజధానులు కడతాదంట ఈ సిగ్గుమాలిన వ్యక్తి. ఒక రాజధాని నాశనం చేసి 3 రాజధానుల పేరు పెట్టి పిల్లలు ఎక్కడన్నా పోయి మీ రాజధాని ఏంటంటే ఏమి చెప్పాలో తలతో సిగ్గుతో తలంచుకునే పరిస్థితి తీసుకొచ్చాడని నేను అడుగుతున్నా. తమ్ముళ్ళు మన రాజధాని ఏది తెలియదు కదా ఎవరికి?
కర్నూలు గేదేశాడు చేసాడా ఈ ముఖ్యమంత్రి న్యాయ రాజధాని వచ్చిందారా న్యాయ రాజధాని ఏం చెప్పాలి